వరంగల్ తెలంగాణ రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద నగరం పేరుగుప్ప ఊరుదిబ్బ అన్నట్లు తయారైంది వరంగల్ దుస్థితి వరదలొస్తే చాలు నగరం మోకాళ్ళలోతు నీళ్ళలో నానుతుంది కాలనీలలో డ్రైనేజీ సిస్టం అస్తవ్యస్తమై నగరాన్ని బురదలో ముంచుతుంది తెలంగాణ వచ్చాక కూడా వరంగల్కు ఎందుకు న్యాయం జరగడం లేదు వరదల భారి నుండి వరంగల్ ప్రజలను రక్షించాల్సిన బాధ్యత ఎవరిది సీఎం కేసీఆర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ హామీ అసలు ఏమైంది चारित्रात्मक वरंगल नगरा काकतीयुलु एंतो प्रणालिकाबद्धंगा निर्मिंचारु देशंलो मरेक्कडा लेनी विधंगा ओरुगल्लु नगरान्नि गोलुसुकट्टु चेरुवुलतो पक्का प्रणालिकतो निर्मिंचारु काकतीयुलु इदंता ओकप्पटि माट प्रस्तुतं नगरंलो पेरिगिन जनाभा कारणंगा विच्चलविडिगा कब्जाकु गुरैन गोलुसुकट्टु चेरुवुलकु वाटिकि अनुबंधंगा उंडे नालालकु सोंत राष्ट्रंलो अयिना शाश्वत परिष्कारं दोरुकुतुंदनि आकस्मिक वरदल वलन मुप्पु तप्पुतुंदनि नगर जनाभा भाविंचारु कानी वरंगल दश एप्पुडु मारुतुंदने प्रश्नकु जवाबु दोरकडं कष्टं తెలంగాణ వచ్చిన తర్వాత గతంలో వచ్చిన వరదలను దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ 2014 లో వరంగల్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చాలా అవసరమని యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడతామని హామీ ఇచ్చారు కానీ ఏళ్ళు గడుస్తున్నా పట్టించుకున్న నాథుడే లేడు సీఎం ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలయ్యాయి దాని పరివసానమే గత 4 సంవత్సరాలలో రెండుసార్లు వరంగల్ నగరం వరదల్లో మునిగిపోయింది ఒక మోస్తరు కురిసిన వర్షంతో 2016 లో ఒకసారి 2020 లో మరోసారి చిన్నపాటి వర్షానికి నగరంలోని రోడ్లు నదులను తలపించాయి 2016 లో వచ్చిన వరదల సమయంలో నగర యంత్రాంగం బఫర్ జోన్ ఆధారంగా నాలాలకు ఇరువైపులా పూడిక తీస్తామని చెప్పారు కానీ మళ్ళీ తిరిగి చూడలేదు దీని కారణంగా వరంగల్ నగరం 2020 లో తీవ్రంగా వరదల్లో మునిగిపోయింది గ్రేటర్ వరంగల్ పరిధిలో 1400 వరకు కాలనీలు ఉండగా అందులో 100 నుండి 120 కాలనీలు 183 స్లమ్ ఏరియాలు నీట మునిగాయి ఈ యొక్క వరంగల్ నగరంలో టిఆర్ఎస్ పాలనలో అనేక చెరువులన్నీ కబ్జాలైపోయినాయి నాలాలన్నీ కబ్జాలైపోయినాయి వీటి ఫలితంగా ఇక్కడ వరదలు ఎక్కువచ్చి ఆ రకంగా నష్టం జరిగి ఈరోజు ప్రజలు ఇబ్బంది పడితే ఏ ఒక్కరిని కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకున్నది లేదు కనీసం ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ మరి ఏ ప్రాంతాల్లో మునిగిపోయింది ఎందుకు ఇంత నష్టం వచ్చింది వరంగల్ ఈ ప్రజలను ఆదుకోవాలనే ఒక ఆలోచన ఇంకిత జ్ఞానం ఈ యొక్క టిఆర్ఎస్ యొక్క ప్రభుత్వానికి లేదు అదే రకంగా భారతీయ జనతా పార్టీ నుండి ఆ రోజు వరదలు వస్తే బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షులు వచ్చి వారి యొక్క పరిస్థితులను ఎప్పటికప్పటికి పరిశీలన చేసినటువంటి సంఘటన మనం చూసాం అందుకే ఈ రోజు గ్రేటర్ ఎన్నికలు వచ్చిన సందర్భంగా ముఖ్యంగా ఈ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి గాని మిగతా ఏ విషయాన్ని గనుక చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అదే రకంగా ఈ రోజు కబ్జాలైనటువంటి చెరువులు గాని నాలాలు గాని ఇవన్నీ కూడా టిఆర్ఎస్ నాయకుల యొక్క అండర్లోనే జరిగినటువంటి విషయాలు కూడా ఇక్కడ ప్రజలకు తెలుసు అందుకే మేము ఒకటే విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఈ గ్రేటర్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కావాలా టిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి యొక్క ప్రభుత్వం కావాలా కబ్జాల ప్రభుత్వం కావాలా రౌడీల ప్రభుత్వం కావాలా కూడా ప్రజలు ఆలోచించి ఈసారి జరిగే ఎన్నికల్లో ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం వరంగల్ నగర వరదలకు కారణాలను ఒకసారి పరిశీలిస్తే నగరంలో 275 దాకా చెరువులు కుంటలు ఉండేవి ప్రస్తుతం అందులో 55కు పైన కబ్జాకు గురయ్యాయి దీనిపైన గత పాలకులు ప్రస్తుత పాలకులు తీసుకున్న చర్యలు మాత్రం శూన్యం గ్రేటర్ వరంగల్ పరిధిలో 15 ప్రధాన నాళాలు ఉన్నాయి అందులో ప్రధానంగా రెండు నాళాలు ప్రధానంగా పెద్దపెండ్యాల రాంపూర్ మదికొండ వడ్డేపల్లి గోపాలపురం చెరువుల మీదుగా నాగారం చెరువులో కలిసేది వడ్డేపల్లి నాళ కడిపికొండ సాయంపేట కోట చెరువు భట్టుపల్లి చెరువు అమ్మవారిపేట చెరువు ఉరుసు చెరువు భద్రకాళి చెరువును గొలుసుగా కలుపుతూ నాగారం చెరువులో కలిసేది భద్రకాళి నాళ కాలక్రమేణా నగరం అభివృద్ధి జరుగుతున్న కొద్దీ ఈ మంచినీటి వాగులు మురికి కాలువలుగా మారిపోయాయి అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధుల స్వలాభాల కోసం చెరువులు కబ్జా చేసి ఫ్లాట్లుగా అమ్ముకున్నారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు గ్రేటర్ వరంగల్ పరిధిలో ఇప్పటికీ 40% కాలనీలలో మురుగు కాలువలు లేవు 30 నుంచి 40% కాలనీలలో ఇంటర్నల్ డ్రైనేజ్ సిస్టమ్ అసలే లేదు మరీ ముఖ్యంగా
1971లో తయారు చేసిన మాస్టర్ ప్లాన్ ప్రకారమే నేటికీ నగరంలో పనులు జరుగుతున్నాయి. పెరిగిన జనాభా దృష్ట్యా కొత్త మామన్న ముఖ్యమంత్రి హామీలు ఏడేళ్లుగా మరుగున పడ్డాయి. వరంగల్ అనేది ఒక చారిత్రక నేపథ్యం కలిగినటువంటి నగరం. ఈ నగరంలో 12 పెద్ద నాలాలు ఉంటాయి. 12 పెద్ద నాలాల్లో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి నయీం నగర్ నాల చాలా పెద్ద నాలకు సంబంధించింది. అయితే ఈ నాలాల ఆక్రమణకు గురి అవ్వటము, అదే విధంగా చెరువులు కుంటలు గొలుసుకట్టు చెరువులు ఉన్నటువంటి మొత్తం ఎఫ్టిఎల్లోకి వచ్చి ఇళ్ళు కట్టుకోవటం వల్ల, అనాథరైజ్డ్ హౌజెస్ కట్టడం వల్ల, ఎంక్రోచెస్ జరగటం వల్ల, నాలాల ఆక్రమణలు జరగటం వల్ల ఈ ఫ్లడ్ ఫ్లో వాటర్ ఎటు పోవాలనో తెలియక మొత్తం ఇక్కడ ఉన్నటువంటి బస్సీలను కాలనీలను వరదతో ముంచెచ్చినటువంటి సందర్భం ఉంది. గతంలో ఎన్నడు కూడా వరంగల్ నగరానికి ఇంత పెద్ద ఎత్తున వరదలు రాలేదు. అయితే కేటీ రామారావు గారు పురపాలక శాఖ మంత్రి వరంగల్ నగరాన్ని సందర్శించి చూసి నెల రోజుల్లో మొత్తం ఆక్రమణలను తొలగిస్తామని చెప్పారు. కానీ అక్కడక్కడ 180 ఆక్రమణలను గుర్తిస్తే వీళ్ళు కనీసం ఒక 40 ఆక్రమణలు కూడా తొలగించలేకపోయారు. దానికి కారణం ఏంటి అని అంటే ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు ఎఫ్టిఎల్లో ఇల్లు కట్టుకుంటూ వాళ్ళు నాలాలు ఆక్రమించుకున్నారు, కోర్టుకు పోయి స్టేలు తీసుకొచ్చారని చెప్తున్నారు. కానీ ఏ కోర్టు స్టేలు ఇచ్చినప్పటికీ కూడా ఏమి ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆక్రమణల్ని నల్లాల ఆక్రమణల్ని మొత్తం తొలగించేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ పని చేయలేదు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని అంటే అధికార పార్టీకి సంబంధించి ఇతర ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళే ఈ ఆక్రమణలకు గురి చేసినటువంటి వాళ్ళు, ఈ ఆక్రమణలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఉదాసీనంగా చూసి చూడనట్లుగా వదిలిపెడుతున్నారు. కాబట్టి మొత్తము రేపు భవిష్యత్తులో కూడా కొద్దిపాటి వర్షాలు వస్తే అటు రోడ్లు మునిగిపోతాయి, ఇటు కాలనీలు మునిగిపోతాయి, ఇళ్ళు మునిగిపోతున్నటువంటి సందర్భం ఉంది, బస్తీలు మునిగిపోతున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి వీటన్నిటినీ గతంలో క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు. హామీ మేరకు ఇవ్వలేదు. సరే వరదలు వచ్చిన తర్వాత నష్టపోయినటువంటి వాళ్ళకి నష్టపరిహారం ఇస్తారంటే ఇవ్వట్లేదు. అటు హైదరాబాద్ను ఒక తీరుగా, వరంగల్ను ఒక తీరుగా చూస్తున్నారు. అంటే వరంగల్ పైన అధికార పార్టీకి సవతి తల్లి ప్రేమ ఉన్నట్లుగా మనకి కనపడుతుంది. అక్కడ 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేశారు, ఇక్కడ ఒక్క ఆర్థిక సాయం కూడా చేయలేదు. అక్కడ 10,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో నిధులు కేటాయించారు, ఇక్కడ కేవలం 250 కోట్ల రూపాయలు వరంగల్ నగర అభివృద్ధికి కేటాయిస్తామని చెప్పారు. కానీ అవి బడ్జెట్ నిధులు వస్తావో రావో తెలియనటువంటి అంశం ఉంది. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా మురుగునీటి వ్యవస్థ పనులు వరంగల్ నగరంలో లేవు. గతంలో రోజుకు 14 గ్యాలన్ల మురుగునీరు మాత్రమే వస్తే ప్రస్తుతం అది ఇప్పుడు రోజుకు 2,000 గ్యాలన్లు పెరిగింది. ఈ డ్రైనేజ్ మొత్తం బయటకు పంపే వ్యవస్థకు సంబంధించి ప్రణాళికలు ఇప్పటి వరకు లేవు. 2014లో వరంగల్ కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చాలా అవసరమని, యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కానీ ఏళ్లు గడుస్తున్నా పట్టించుకున్న నాథుడే లేడు. ఇది పూర్తి చేస్తే 80% ముప్పు తప్పుతుందని నిపుణులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా వరంగల్ నగర డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం మార్చవచ్చు. కానీ అలసత్వం వలన రాష్ట్ర ప్రభుత్వం సరైన డిపిఆర్ ఇవ్వలేక విఫలమవుతోంది. ఇక వరంగల్ నగరంలో వరదలు వస్తే డ్రైనేజ్ అస్తవ్యస్తంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి ప్రభుత్వ వైఫల్యంపై నిప్పులు చెరిగారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు రాలే, మీరు ఇబ్బందులుంటే టిఆర్ఎస్ పార్టీ నాయకులు మీ దగ్గర రాలే, వరదల్లో మీ ఇల్లు మునిగిపోతే టిఆర్ఎస్ పార్టీ నాయకులు రాలే. మేమొచ్చినాం మీకోసం, మేము నిధులు తిరిగినాం, బురదలు తిరిగినాం, మీ ఆపదలో మీ కష్టాల్లో పాల్పంచుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మీ వాళ్ళ మీ లోపల ఆత్మ భరోసా నింపిన పార్టీ భారతీయ జనతా పార్టీ. టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇలా ఓరిగల్లో కింద భూమి మీద వరదలు వస్తే ఇలా ఆకాశంలో హెలికాప్టర్ లో చక్కెర కొట్టిపోయిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ. హైదరాబాద్ లో వరదలు వస్తే 10,000 రూపాయలు ఇచ్చిన కొంతమందికి, మరి వరంగల్ ప్రజలు ఏం పాపం చేసిరో ఒక్కసారి మీ దగ్గరికి టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఓట్ల కోసం వస్తే గల్లా పట్టకండి, ఏం పాపం చేస్తాం, 10,000 రూపాయలు మాకు ఎందుకు ఇవ్వండి టిఆర్ఎస్ పార్టీ నాయకులరా అని ఒక్కసారి గల్లా పట్టకండి. ఏది ఏమైనా వరంగల్ నగర ప్రజలకు వరదలొస్తే నిద్ర కరువవుతుందనే చెప్పాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వీలైనంత త్వరితగతిన ఏర్పాటు చేయకపోతే భవిష్యత్తులో నగరం వరదల్లో చిక్కుకోవలసి వస్తుంది. మరి అలాంటి సందర్భం రాకుండా పాలకులు చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం.